వెల్కమ్ టు ఐకానిడియాస్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఏ టాపిక్ చూస్తున్నాము అంటే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఏం పేరు? మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఇతడు ఎప్పటి నుంచి ఎప్పటిదాకా పరిపాలించిండు అంటే 1911 నుంచి 1948 వరకు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారు రాజ్య పరిపాలన కొనసాగించడం జరిగింది. ఎప్పటి నుంచి ఎప్పటిదాకా అంటున్నా 1911 నుంచి 1948 వరకు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారు రాజ్య పరిపాలన కొనసాగించడం జరిగింది అంటున్నాం. అవునా? మరి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారు తల్లిదండ్రులు ఎవరు? మీర్ మహబూబ్ అలీ ఖాన్, జహరున్నీసా బేగం ఇతని యొక్క తల్లిదండ్రులుగా పేర్కొంటున్నా. మరి ఇతడు ఎప్పుడు జన్మించాడు అంటే 1886 సంవత్సరం ఏప్రిల్ 6వ తేదీన ఇతడు జన్మించడం జరిగింది అంటున్నా. ఎప్పుడు ఇతని యొక్క జననము జరిగినది అంటున్నా? 1886 ఏప్రిల్ 6వ తారీఖు నాడు ఈయన జన్మించాడు అంటున్నా. ఎవరమ్మా మీర్ ఉస్మాన్ అలీ ఖాన్? ఎప్పుడు మరణించిండు? 1967 ఫిబ్రవరి 24వ తారీఖు నాడు ఈయన చచ్చిపోయిండు. మరి ఈ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారు ఎప్పుడు పదవి ప్రమాణ స్వీకారం చేసిండు అంటే, ఈయన నవాబ్ ఎప్పుడైండు అంటే పదవి ప్రమాణ స్వీకారం అని రాస్తున్నా, మంచిగా రాయాలి కదా. పదవి ఎప్పుడు పదవిలోకి వచ్చిండు అంటే 1911 ఆగస్టు 29 తారీఖు నాడు. ఎప్పుడు అంటున్నామండి? 29 తారీఖు నాడు ఈయన పదవి ప్రమాణ స్వీకారం చేసిండు అంటున్నా. ఎవరంటున్నామండి? మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఎప్పుడు అంటున్నామండి? 1911 ఆగస్టు 29 తారీఖు నాడు 7వ నిజాం నవాబుగా ఈయన పాలనా బాధ్యతలను చేపట్టాడు అంటున్నా. ఎవరయ్యా? మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారు. మరి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారు ఎన్నో నిజాం నవాబ్వే, 7వ నిజాం నవాబ్. ఈయనకు అఫీషియల్గా ఎంతమంది భార్యలు ఉన్నారంటే 7గురు భార్యలు ఉన్నారు. ఎంతమంది భార్యలు? 7గురు భార్యలు ఈయనకు కలరు అని చెప్పి మాట్లాడతా అన్న. ఈయన ఎప్పుడు పెళ్లి చేసుకుండంటే 1906 20 ఏళ్ళకి ఈయన వివాహం చేసుకున్నాడు. ఎన్నడయ్య సారు అంటే 1906 ఏప్రిల్ 14 తారీఖు నాడు ఈయన వివాహం చేసుకున్నాడు అంటున్నా. ఎప్పుడు బేట? 1906 ఏప్రిల్ 14 తారీఖు నాడు వివాహం చేసుకుండు. ఎవరిని వివాహం చేసుకుంటాడు అంటే దుల్హాన్ పాషా బేగం. ఎవరిని వివాహం చేసుకుండు అంటున్నా? దుల్హాన్ పాషా బేగంను వివాహం చేసుకోవడం జరిగింది అంటున్నా. ఎవరిని అంటున్నామండి? దుల్హాన్ పాషా బేగం. రైట్, ఎవరిని వివాహం చేసుకుండు అంటున్నా? దుల్హాన్ పాషా బేగంను ఈయన వివాహం చేసుకోవడం జరిగింది. మరి ఇతనికి 2 కుమారులు. ఎంతమంది భార్యలు? 7గురు భార్యలు. ఎంతమంది కుమారులు? 2 కుమారులు. ఒక ఆయన పేరు ఏమంటున్నామట అంటే హిమాయత్ ఖాన్ అని చెప్పి పిలుస్తున్నాం. ఏమంటున్నామండి? హిమాయత్ ఖాన్. ఇతనే ముద్దుగా ఏమంటారట అంటే అజామ్ ఖాన్ అని చెప్పి పిలుస్తున్నాం. మరొక ఆయన పేరు షుజత్ ఖాన్ అని చెప్పి పిలుస్తున్నాం. ఏం పేరు అంటున్నామండి? షుజత్ ఖాన్ అని చెప్పి పిలుస్తున్నాం. ఈయననే ఏమంటున్నామట అంటే మొజామ్ జా అని చెప్పి పిలుస్తున్నాం. మొజామ్ జా అని చెప్పి పిలుస్తున్నాం. ఈయననేమో అజామ్ జా అని చెప్పి పిలుస్తున్నాం. వీడేమో మొజామ్ జా, ఈడేమో అజామ్ జా. ఇట్లా 2 కొడుకులు అని చెప్పి మాట్లాడుతున్నా. మరి 2 కొడుకులకు ఎప్పుడు లగ్నం చేసిండంటే 1931 నవంబర్ 12 తారీఖు నాడు ఫ్రాన్స్లోని నైస్ అనే నగరంలో వీళ్ళిద్దరికీ లగ్నం చేసిండు అంటున్నా. ఎప్పుడు లగ్నం చేసిండు బేట? 1931 నవంబర్ 12 తారీఖు నాడు ఫ్రాన్స్లోని నైస్ అనే నగరంలో లగ్నం చేసిండు. ఎవరు లగ్నం చేసిర్రు? ఈ యొక్క మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 2 కొడుకులకు లగ్నాలు చేశాడు. ఎక్కడ పెళ్లి చేసిండు అంటున్నా? ఫ్రాన్స్లోని నైస్ అనే నగరంలో. పెద్ద కొడుకు పేరు ఏం పేరు అంటున్నా? హిమాయత్ ఖాన్. చిన్న కొడుకు పేరు ఏం పేరు అంటున్నా? మొజామ్జా ఖాన్ అని చెప్పి పిలుస్తున్నాం.
అవునా? ఇప్పుడు చిన్న కొడుకు పిల్లని ఎక్కడి నుంచి తీసుకొచ్చిండు, పెద్ద కొడుకు పిల్లని ఎక్కడి నుంచి తీసుకొచ్చిండు అనే అంశాన్ని చెప్తాను. ఎక్కడి నుంచి తీసుకొచ్చిండట అంటే, ఇటలీ యొక్క సుల్తాన్ అయినటువంటి, ఇటలీ నవాబ్ అయినటువంటి రెండో మహమ్మద్, ఎవరంటున్నామండి, అబ్దుల్ మాజిద్, ఆయనే రెండో మహమ్మద్ అని చెప్పి పిలుస్తారు. సారీ, టర్కీ, ఇటలీ కాదు, టర్కీ నుంచి ఇలాకు పిల్లల్ని తీసుకొచ్చి పెళ్లి చేసిండు. రైట్, ఇది ఒక్కసారి రబ్ చేసుకుంటున్నా, ఇలా లగ్గాలు చేద్దాం. రైట్, ఈ పెద్ద పెద్ద కొడుకు పేరు ఏం పేరు అంటున్నా, హిమాయత్ ఖాన్ అని చెప్పి. హిమాయత్ ఖాన్ అని చెప్పి పిలుస్తున్నాం. ఈయనను ఎవరికిచ్చి పెళ్లి చేసిండట అంటే, ఈ యొక్క దుర్రే షహర్వాయికిచ్చి పెళ్లి చేసిండు. ఎవరికిచ్చి పెళ్లి చేసిండు బేట? దుర్రే షహర్వాయికి ఇచ్చి పెళ్లి చేసిండు అంటున్నా. ఈమె ఎవరట అంటే, టర్కీ పాలకుడైనటువంటి ఈ యొక్క రెండవ అబ్దుల్ మజీద్ యొక్క కుమార్తె, రెండో అబ్దుల్ మాజిద్ యొక్క కుమార్తె అయినటువంటి ఈ యొక్క దుర్రే షహర్వాయిని ఈయనకిచ్చి వివాహం చేసిండు. మళ్ళా చిన్న కొడుకు పేరు ఏం పేరు అంటున్నా, మొజాంజాహీ ఖాన్, మొజాంజా అని చెప్పి పిలుస్తున్నాం, షుజాత్ ఖాన్ అంటున్నాం. ఈయన ఎవరికిచ్చి పెళ్లి చేసిండట అంటే, నీలోఫర్కిచ్చి పెళ్లి చేసిండు. ఈమె ఎవరట అంటే, ఈ అబ్దుల్ మాజిద్ యొక్క మేనకోడలే ఈ యొక్క నీలోఫర్ అని చెప్పి పిలుస్తున్నాం. ఇగో ఈమెను ఇతడికిచ్చి పెళ్లి చేసిండు. వీళ్ళిద్దరి లగ్నం ఎప్పుడైంది అంటే, 1931 నవంబర్ 12 తారీఖు వీళ్ళ యొక్క వివాహం ఎక్కడ జరిగిందట అంటే, ఫ్రాన్స్లోని నైస్ అనే నగరంలో వీళ్ళిద్దరి వివాహం జరిగింది అంటున్నా. ఎడ జరిగింది బేట? ఫ్రాన్స్లోని నైస్ అనే నగరంలో వీళ్ళిద్దరి వివాహం జరిగింది. మరి ఈ యొక్క హిమాయత్ ఖాన్ పేరు మీదుగానే మనోడు హిమాయత్ సాగర్ నిర్మాణాన్ని చేపట్టిండు. మొజాంజాహీ పేరు మీదుగానే మొజాంజాహీ అనే మార్కెట్ను నిర్మించిండు అంటున్నా. దేన్ని నిర్మించిండు అంటున్నా, మొజాంజాహీ అనే మార్కెట్ను నిర్మించిండు. ఇకపోతే హిమాయత్ ఖాన్కు ఇద్దరు కుమారులు, ఒకని పేరు ఏం పేరట అంటే ముఖారంజా అంటున్నా, ఏమంటున్నా, ముఖారంజా, మరొకని పేరు ముఫాకంజా అని చెప్పి పిలుస్తా ఉన్నా. ఏమంటున్నామండి, ముఖారంజా, ముఫాకంజా. ఇగో వీళ్ళిద్దరికీ చదువు చెప్పించడానికి ఫిలిప్ మాసన్ అనేవాడిని పిలిపించాడు. ఈ మన్మన్లు ఇద్దరికీ చదువు చెప్పించడానికి ఎవరిని పిలిపించిందంటున్నా, ఫిలిప్ మాసన్ అనేవాడిని పిలిపించి వీళ్ళకు ఊటీలో ఒక స్కూల్ కట్టించిండు. ఎవడి స్కూల్ కట్టించిండు? మీర్ ఉస్మాన్ అలీఖాన్. మరి ఈ ముఖారంజా అనేవాడే మీర్ ఉస్మాన్ అలీఖాన్ మరణానంతరం 8వ నిజాం నవాబుగా పదవి ప్రమాణ స్వీకారం చేసిండు. ఎవడంటున్నా, ముఖారంజా అనేవాడు 8వ నిజాం నవాబుగా పదవి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది అంటున్నా. మీర్ ఉస్మాన్ అలీఖాన్ 1948 నుంచి 1956 అక్టోబర్ 31 తారీఖు వరకు రాజ్ ప్రముఖ్గా కొనసాగిండు అంటున్నా. ఎవరంటున్నామండి, మీర్ ఉస్మాన్ అలీఖాన్ రాజ్ ప్రముఖ్గా ఎప్పటి నుంచి ఎప్పటిదా కొనసాగిండు అంటున్నా, 1948 నుంచి 1956 అక్టోబర్ 31 వరకు. ఎప్పటి వరకు అంటున్నా, అక్టోబర్ 31 వరకు ఈయన, రైట్, అక్టోబర్ 31 వరకు ఈయన రాజు ప్రముఖ్గా కొనసాగిండు అంటున్నా. 1948 సెప్టెంబర్ 18 తేదీ నుంచి 1956 అక్టోబర్ 31 తారీఖు వరకు ఇతడు రాజు ప్రముఖ్గా కొనసాగిండు అంటున్నా. ఎవరంటున్నామండి, మీర్ ఉస్మాన్ అలీఖాన్. రాజు ప్రముఖ్ అంటే అర్థం ఏమిటి అంటే, యాజ్ ఏ గవర్నర్ లాగా మనం అర్థం చేసుకోవచ్చు. ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటున్నామండి, గవర్నర్ లాగా ఇతడిని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం మనకు కనిపిస్తూ ఉంది. ఓకేనా అండి? నెక్స్ట్, ఈ యొక్క మీర్ ఉస్మాన్ అలీఖాన్ గారు ఈ విధంగా మనకు ముందట కనిపించడం జరుగుతుంది. మరి ఈ మీర్ ఉస్మాన్ అలీఖాన్ గారు ఎలాంటి బిరుదులను కలిగి ఉన్నాడు? మీర్ ఉస్మాన్ అలీఖాన్ యొక్క బిరుదులు ఏమిటి? ఉస్మాన్ అలీఖాన్ యొక్క బిరుదులు ఏమిటి?
మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ యొక్క బిరుదులు ఏమిటి అంటే రుస్తుమ్ ఇ దౌరన్, ఏమంటున్నామండి, రుస్తుమ్ ఇ దౌరన్ అని చెప్పి పిలుస్తున్నాం, అరుస్తుమ్ ఇ జమీన్ జమాన్, అరుస్తుమ్ ఇ జమాన్ అని చెప్పి పిలుస్తున్నాం. నెక్స్ట్ ఇంకేమంటున్నామట అంటే ఆల్ మిల్లత్, మొయినుద్దీన్ ఆల్ మిల్లత్ అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. ఏమంటున్నామండి, మొయినుద్దీన్ ఆల్ మిల్లత్ అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. నెక్స్ట్ ఇంకేమంటున్నామట అంటే రాయల్ విక్టోరియన్ చైన్ అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. ఏమంటున్నామండి, రాయల్ విక్టోరియన్ చైన్ అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. ఏమంటున్నామండి, రాయల్ విక్టోరియన్ చైన్ అని చెప్పి పిలుస్తున్నాం. నెక్స్ట్ ఇంకేమంటున్నామట అంటే సుల్తాన్ ఉల్ ఉలూమ్, ఏమంటున్నామండి, సుల్తాన్ ఉల్ ఉలూమ్ అని చెప్పి పిలవడం జరుగుతూ ఉంది అంటున్నాం. ఏమంటున్నామండి, సుల్తాన్ ఉల్ ఉలూమ్ అని చెప్పి కూడా పిలవడం జరుగుతూ ఉంది అంటున్నా. ఏమని పిలుస్తున్నామండి, సుల్తాన్ ఉల్ ఉలూమ్ అని చెప్పి పిలవడం జరుగుతూ ఉంది అంటున్నా. ఏమని పిలుస్తున్నాం బేట, సుల్తాన్ ఉల్ ఉలూమ్ అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. నెక్స్ట్ స్టార్ ఆఫ్ ఇండియా, ఏమంటున్నామండి, స్టార్ ఆఫ్ ఇండియా అనే బిరుదును కూడా కలిగి ఉన్నాడు అంటున్నాం. నెక్స్ట్ ఇంకేమంటున్నామట అంటే ఇతని యొక్క మరొక బిరుదులు ఏమిటి అంటే హెచ్ఈహెచ్ అని చెప్పి పిలుస్తున్నాం. అంటే హెచ్ఈహెచ్ అంటే ఈజ్ ఎగ్జాల్టెడ్ హైనెస్ అంటున్నా. నెక్స్ట్ ఇంకేమంటున్నామట అంటే విశ్వాసపాత్రుడైన, విశ్వాసపాత్రుడైన మిత్రుడు, విశ్వాసపాత్రుడైన మిత్రుడు అని చెప్పి పిలవడం జరుగుతూ ఉంది. నెక్స్ట్ ఈ విధంగా ఈయన ఇలాంటి బిరుదులను కలిగి ఉన్నాడు అంటున్నా. ఎవరు కలిగి ఉన్నారంటున్నామండి, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ యొక్క బిరుదులు. ఇంకా మొయినుద్దీన్ ఆల్ మిల్లత్ అని చెప్పి ఎందుకు పిలిచినమాట అంటే ఖిలాఫత్ ఉద్యమ సందర్భంగా, ఏ ఉద్యమ సందర్భంగా, ఖిలాఫత్ ఉద్యమ సందర్భంగా ముస్లింలకు సపోర్ట్ చేస్తూ ముస్లింల యొక్క సంక్షేమ కార్యక్రమాలను నిర్వహించినందుకు ఇతన్ని ఏమన్నామట అంటే మొయినుద్దీన్ ఆల్ మిల్లత్ అని చెప్పి పిలిచినాం. సుల్తాన్ ఉల్ ఉలూమ్ అని చెప్పి ఎందుకు పిలిచినాం అంటే ఉస్మానియా యూనివర్సిటీని ఏర్పాటు చేసినందుకు ఈయన ఏమంటారట అంటే జ్ఞానాధిపతి అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారు, జ్ఞానాధిపతి. దేన్ని ఏర్పాటు చేసినందుకు, ఉస్మానియా యూనివర్సిటీని ఏర్పాటు చేసినందుకు. మొదటి మరియు రెండో ప్రపంచ యుద్ధ కాలంలో బ్రిటిష్ వాళ్లకు సపోర్ట్ చేసినందుకు ఇతన్ని ఏమంటున్నామట అంటే స్టార్ ఆఫ్ ఇండియా అని చెప్పి పిలుస్తున్నాం. మరియు బ్రిటన్ రాణితోటి ఇతడు సన్నిహిత సంబంధాలను కలిగి ఉన్నందువల్ల ఈయనను ఏమంటున్నామట అంటే రాయల్ విక్టోరియన్ చైన్ అని చెప్పి పిలవడం జరుగుతూ ఉంది అంటున్నాం. ఓకేనా, ఈజ్ ఎగ్జాల్టెడ్ హైనెస్, హెచ్ఈహెచ్ అంటే ఈజ్ ఎగ్జాల్టెడ్ హైనెస్ అంటున్నా. ఈజ్ ఎగ్జాల్టెడ్ హైనెస్ అంటే మహాఘనత వహించిన ప్రభువు అని చెప్పి అర్థంగా భావిస్తూ ఉంటాం. మరి ఎందుకు ఈయనని ఇట్లా మహాఘనత వహించిన ప్రభువు అంటున్నామట అంటే మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో, రెండో ప్రపంచ యుద్ధ కాలంలో బ్రిటిష్ వారికి ఆర్థిక సహకారాన్ని అందించినందుకు గాను ఈయనను ఏమంటున్నామట అంటే హెచ్ఈహెచ్ అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. మహాఘనత వహించినటువంటి ప్రభువు అని చెప్పి పిలవడం జరుగుతూ ఉంది అంటున్నా. ఎవరిని అంటున్నామండి, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారిని.